Assalamualaikum warahmatullahi wabarakatuh. Auzu billahi minash shaitani rajeem. Bismillahir rahmanir rahim. Islam dharma mariyu Allah yokka chattam prakaram Quran mariyu hadithula adharanga chitta chivari daiva pravakta ainatundi pravakta Muhammad sallallahu alaihi wasallam garu oka vishayam teliyajestunnaru adentante ee prapanchamlo evaraithe nyaya vyavasthanu kaapadataro nyayanni dharmanni rakshistaro evaraithe rakshakulaga nyayamparulaga evaraithe untaro వారికి అల్లా సుబ్హానహు వ తాలా ప్రళయ దినం తర్వాత వారికి ఎటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. న్యాయాన్ని ధర్మాన్ని చట్టాన్ని కాపాడినటువంటి వ్యక్తులకు అల్లా సుబ్హానహు వ తాలా ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తాడు అనేది ఇప్పుడు ఇక్కడ ఈ హదీస్లో చెప్పడం జరిగింది. ఈ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజల్లా గారు తెలియజేశారు. ఏంటంటే న్యాయాన్ని స్థాపించేవారు అల్లా దగ్గర కాంతితో మెరుస్తున్న సింహాసనాలపై ఉంటారు. ప్రళయ దినం తర్వాత అల్లా మానవులకి మంచి చెడు పాపపుణ్యాలను బట్టి హరాం హలాల్ జీవితాన్ని బట్టి ఏ రోజైతే మానవులందరినీ తిరిగి లేపి ప్రళయ దినం రోజు తీర్పు దినం రోజు జడ్జిమెంట్ రోజు ఏ రోజైతే స్వర్గం మరియు నరకానికి పంపిస్తారో అప్పుడు ఈ యొక్క న్యాయాన్ని స్థాపించినటువంటి న్యాయాన్ని రక్షించినటువంటి న్యాయాన్ని కాపాడినటువంటి ఈ న్యాయమూర్తులకు అల్లా సుబ్హానహు వ తాలా అల్లా దగ్గర కాంతితో మెరుస్తున్నటువంటి సింహాసనాలపై వారిని ఉంచి వారికి స్వర్గభాగ్యాలను ప్రసాదిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని హజరత్ అబ్దుల్లా ఇబ్నే ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ న్యాయ వ్యవస్థ కానీ న్యాయమూర్తులకు కానీ వారు ఎవరైనా సరే జడ్జిలైనా లేకపోతే లాయర్లైనా లేకపోతే రక్షక భటులు పోలీసులైనా ఇంకా ఎవరైనా సరే దీని గురించి ప్రత్యేకంగా ఖురాన్ మరియు హదీసుల్లో వారి యొక్క విలువ వారి యొక్క బాధ్యత అన్నీ కూడా చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా వారికి ఇచ్చేటటువంటి అనేక భాగ్యాల గురించి అల్లా తెలియజేయడం జరిగింది ఖురాన్ మరియు హదీసుల్లో. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు తెలియజేసినటువంటి ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఆమీన్. అల్లా మాకు ఈ సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి అనారోగ్యాల నుంచి అంటు రోగాల నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి వల్ల. అల్లా మీరు మాపై ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు ఇవ్వండి వల్ల. అల్లా సమాధి శిక్షల నుంచి ప్రాణం పోయేటప్పుడు ఉన్నప్పటి బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజోజు మాజోజుల నుంచి నరక యాత్ర నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్.